నటులు, కళాకారులు, కవులు ఎవరు రాణించాలన్నా రంగస్థలం అవసరం. అలాంటి వేదిక దొరక్క ప్రతిభ ఉన్నా ఎంతో మంది మరుగున పడిపోతుంటారు. అలాంటి వారి కళలకు సానబెట్టి వారిలోని ప్రతిభను వెలికితీస్తోంది బిహెచ్ఈఎల్. 43 ఏళ్లుగా కళాకారులకు వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రోత్సహిస్తోంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణానికి ఆనుకుని ఉన్న బిహెచ్ఈఎల్ టౌన్షిప్లో సాంస్కృతిక కార్యక్రమాల కోసం 43 ఏళ్ల కిందట కళాప్రాంగణం ఏర్పాటు చేశారు. ఏటా రాష్ట్ర స్థాయి తెలుగు నాటక పోటీలు నిర్వహిస్తుండగా ఈ ఏడాదే మొదటిసారి జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అరంగేట్రం చేసిన నటీనటులు ఎందరో సినిమా, నాటక రంగాల్లో ప్రసిద్ధి పొందారు. తెలంగాణ శకుంతల గారు, ఆవిడ తన మొట్టమొదటి నాటకం ఇక్కడే స్టార్ట్ చేశారు, ఇదే మన నాటక రంగం మీద. అలాగే కోట శ్రీనివాసరావు గారు, నూతన్ ప్రసాద్ గారు, స్వర్గీయులు భాను ప్రకాష్ గారు, ఇంకా చాలా మంది ఈ పరిషత్తులో ఎన్నో ప్రైజులు తీసుకుని మన రాష్ట్రం అంతా పేరుగాంచి సినిమాల్లో కూడా బాగా రాణించడం జరిగింది. ప్రజెంట్ ఒక టాప్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, గబ్బర్ సింగ్ ఫేమ్, ఆయన కూడా ఇదే నాటక రంగం నుంచి ఇక్కడ ఈ మా బిహెచ్ఎల్లో స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తి. నేను కూడా ఇదే స్టేజ్ మీద నా ఫస్ట్ నాటకం నేను స్టార్ట్ చేశాను. ఢిల్లీ, కోల్కతా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కళాకారులు పోటీ పడుతున్నారు. నేటి నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే పోటీల్లో 300 మంది పాల్గొంటున్నారు. కళాకారులకు భోజన, రవాణా, వసతి సౌకర్యాలు నిర్వాహకులే చూస్తున్నారు. కళాకారులను ఆదరించాలనే ఉద్దేశంతో 10,000 రూపాయల నగదు ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. కళాకారులను కళను అభినందించాలని, వారి యొక్క నాటకాలను ఆదరించాలనే ఒక ఉద్దేశంతో మేము ప్రేక్షకులను కూడా వచ్చే విధంగా వారికి ప్రోత్సాహకరంగా 100 వెండికాయలు కూడా మేము ఏర్పాటు చేశాము. ఆ యొక్క వెండికాయలు రోజు 10 లక్కీడీ ద్వారా తీసి ప్రేక్షకులకు ఇస్తూ వాటికి ఒక ఉత్సాహం కోసం వీరి యొక్క నాటకాలపైన ఆసక్తి కనపరిచేందుకు ఆ యొక్క ప్రయత్నం చేస్తున్నాము. 9 రోజుల పాటు జరిగే ఈ జాతీయ స్థాయి నాటికలను పర్యవేక్షించేందుకు 3 న్యాయ నిర్ణేతలను నియమించారు. ఆసక్తిగా తిలకించే ప్రేక్షకుల్ని గుర్తించి వారికి బహుమతులు అందించడం విశేషం. చాలా టాలెంటెడ్ పీపుల్ ఆర్ కమింగ్ డౌన్ హియర్ టు పార్టిసిపేట్. చాలా నేర్చుకోవడానికి ఉంది. పిల్లలకి తెలియని విషయాలు చాలా తెలుస్తాయి. సో నాటకాలు అంటే ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ఆ డైలాగ్ డెలివరీ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి అనేది ప్రతి పిల్లలకి అర్థమయ్యేలాగా ఆ క్యారెక్టర్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయ్యి ప్రాక్టీస్ చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. సో దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్. అమ్మ భాష తెలుగును ఆదరించే ఇలాంటి కళామండపాలను కళాకారులు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే కళాకారులను ప్రోత్సహించేవారు ముందుకు వస్తే తెలుగు నాటికలకు పూర్వ వైభవం సంతరించుకుంటుంది.